మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకునిగా సీనియర్ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్లమెంటు ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే కూతురుకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంతో పాటు పార్టీలో చేరే ముందు కూతురికి వరంగల్ ఎంపీ టికెట్తో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలనే ఒప్పందంతో పార్టీలోకి వచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏదేమైనా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కూతురు ఘనమైన మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఇక మంత్రివర్గ విషయానికి వస్తే కడియం శ్రీహరి ముందుగా పార్టీలో చేరే ముందే నాకు తనకు మంత్రి పదవి ఎట్లాగో ఇవ్వాలనే ఉద్దేశంతో చేరినట్టు, అదే హామీతో పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతుంది. అదే విషయానికి వస్తే ఇప్పుడు కడియం శ్రీహరికి మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే కడియం శ్రీహరికి మంత్రి పదవి వస్తుందనే విషయానికి వస్తే పార్లమెంటు ఎలక్షన్ సందర్భంలో వరంగల్ ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీనియర్ నాయకుడిగా సీనియర్ మంత్రిగా అనుభవం ఉన్న కడియం శ్రీహరి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని పదే పదే రెండు మూడు ప్రచార సభల్లో చెప్పడంతో పాటు ఇప్పుడున్న కడియం శ్రీహరికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారానికి బలం చేకూరినట్లయితుంది. అయితే ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు అయితే కొనసాగుతున్నారు. ఒకడు ములుగు ఎమ్మెల్యే సీతక్ అయితే, మరొకరు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండసరిక. ఇద్దరు మహిళా మంత్రులు కావడంతో పాటు ఇద్దరు అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు అంటే దగ్గరగా ఉన్న వ్యక్తులు. అయితే ముగ్గురు ఇప్పుడు కడియం శ్రీహరికి మంత్రి పదవి ఈ విషయానికి వస్తే ముగ్గురు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇస్తారా అనే విషయాన్ని బట్టి ముగ్గురు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు కొన్ని ఇచ్చే అవకాశం అయితే ఉండాలి. ఇవి ఇద్దరు మంత్రివర్గంలో ఉన్న కండోసరిక కానీ సీతక్కన్ కానీ ఇద్దరిట్లో ఎవరికి ఒకరికి తప్పిస్తే తప్ప కడియం శ్రీహరికి అయితే మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేకపోలేదని చెప్పుకోవచ్చు. అయితే కొద్ది రోజుల్లో వస్తున్న ప్రచారానికి చూస్తే కడియం సీతక్కను పిసిసి పదవికి ఈ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. పిసిసి అధ్యక్ష పదవికి కట్టబెడితే మంత్రి పదవి ఖాళీ అవకాశాలు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగానే సీతక్కకు పిసిసి అధ్యక్ష పదవి వస్తే మంత్రి పదవి అంటే రెండు ప్రాధాన్యత పోస్టుల్లో ఒకరిని ఉంచడం అనేది సాధ్యం కాదు. కాబట్టి పిసిసి పదవి సీతక్కకి ఇస్తే మంత్రి పదవి నుండి తప్పించడం జరుగుతుంది. మరి ఇంకో విషయానికి వస్తే ఆ కోణంలో చూస్తే కడియం శ్రీహరికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు సీతక్కకు పిసిసి పదవి రాలేదు మంత్రి పదవులు కొనసాగుతుందంటే మరొక ఆప్షన్గా ఉన్న కొండసురేఖ ఉంది. కొండసురేఖ సీనియర్ నాయకురాలుగా ఫైర్ బ్రాండ్గా వరంగల్లో కొనసాగుతుంది. అయితే కొండసురేఖను తప్పించే అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అయితే పక్కన పెడితే కొండసురేఖ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే విషయానికి వస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్లో ఎంపీ పార్లమెంట్ టికెట్ విజయానికి సంబంధించిన అయితే పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ బదులు 7 నియోజకవర్గాలు ఉండగా 6 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. కేవలం కొండసురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. అయితే అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం, వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మెజార్టీ తగ్గడం, ఈ అంశాలు కొంత అధిష్టానం వద్ద కొంత కొండసరికు ఇబ్బంది కలిగించిన అంశాలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా కొద్ది ఎంపీ ఎలక్షన్స్ జరిగే ముందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కొంత ఆడియో అంటే ఫోన్ సంభాషణ తీవ్ర దుమారాలు లేపింది. అంటే తనకు తన ఆధిపత్యము లేకుండా తన ప్రమేయం లేకుండా పార్టీలో ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు, ఎలా చేర్చుకుంటారు అనే అంశాలతో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డితో జరిగిన ఫోన్ సంభాషణలో అనేక మంది నేతల పేర్లను కొండసురేఖ ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ ఫోన్ ప్రస్తావన సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందనే విషయాన్ని రేవూరి ప్రకాష్ రెడ్డి అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లడంతో కొంత సర్దుమరినట్టింది. అదేవిధంగా కొండసురేఖ విషయానికి వస్తే జిల్లాలో ఎవరితో సఖ్యత ఉండకపోవడంతో పాటు ఏదైనా అధికారిక కార్యక్రమాలు తప్ప వరంగల్కి వచ్చే పరిస్థితి లేదనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆరోపణల దృష్టి నేపథ్యంలో
కొండా సునాయకన్ ఒకవేళ ఈ ఆరోపణలను కనుక అది అధిష్టానం సీరియస్గా తీసుకుంటే కొండా సునాయకన్ పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆ స్థానంలో కడియం శ్రీహరిని ఈ మంత్రిగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రెండు అంశాలు ఏ విధంగా ఉన్నా కడియం శ్రీహరికి అయితే మంత్రి పదవి వస్తుందనే ప్రచారం అయితే జోరదోస అవుతుంది. అయితే ఎవరిని కడియం శ్రీహరి మంత్రి పదవి కోసం కొండా సునాయకన్ తప్పిస్తారా సీతక్కన్ తప్పిస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. సీనియర్ మంత్రిగా ఉన్న సీనియర్ నాయకునిగా ఉన్న మా సీనియర్ మా జిల్లాలో ఎక్కువ కాలం మంత్రి పదవుల్లో కొనసాగిన కడియం శ్రీహరి అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి ఇచ్చి చేసిన వ్యాఖ్యలకు రేపు పొద్దున కడియం శ్రీహరికి మంత్రి పదవి వస్తుందనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయితే ఎవరిని తప్పిస్తారు ఎవరిని ఉంచుతారు అనే విషయాన్ని పక్కన పెడితే కడియం శ్రీహరికి అయితే మంత్రి పదవి వస్తుందా ఎవరిని తప్పించినా ఇద్దరిట్లలో ఎవరినొక తప్పించి కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాల్సిన తప్పిస్తేనే తప్ప కడియం శ్రీహరికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు. కాబట్టి మంత్రి పదవి ఖచ్చితంగా కడియం శ్రీహరి మంత్రి పదవి వస్తుందనేది ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇద్దరిట్లలో ఎవరినో ఒకరిని తప్పించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. రాజ్ కుమార్, వరంగల్, ఏబీపీ న్యూస్.